హాయ్ ఎవ్రీవన్, నేను మాధవిని ఫ్రమ్ అలా ఇలా అమెరికాలో. ఈరోజు మీకు ఒక చిన్నది క్విక్ వీడియో చూపెడతాను. ఏంటంటే మనకి కయోటే స్క్వాష్ అంటే తెలుసు కదా, ఇండియాలో అయితే బెంగళూరు వంకాయ అంటారు, మరి ఇక్కడైతేనేమో అమెరికాలో కయోటే స్క్వాష్ అంటారు. తెలుగు పేరు ఇంక మరి ఇంకా నాకు తెలియదు ఇక్కడ ఏమంటారో బట్, కానీ దాన్ని మనము ఇంట్లోనే ఎలా అయితే స్ప్రౌట్ చేసేసి గార్డెన్లో మనం పెట్టుకోవచ్చు అని అన్నది ఈ వీడియో అన్నమాట. చూడండి, ఇలాగా వెట్ పేపర్ టవల్ మెథడ్ ఉంది కదా, దాని ద్వారా నేను దీన్ని స్ప్రౌట్ చేశాను అన్నమాట. 3 వీక్స్లోనే స్ప్రౌట్ అయింది క్రితమే, బట్ కానీ నాకు టైం లేక, ఎందుకంటే ఇక్కడ ఇంకా జోన్ 7B లో కోల్డ్ నైట్స్ వస్తున్నాయి అన్నమాట, బయట పెడితే మళ్ళీ ఇది ఎలా ఉంటుందో అని పెట్టలేదు. సో చూసారా ఎలా ఉందో, ఎంత బాగా రూట్స్ అది అంతా వచ్చినాయి. 3 వీక్స్లో వచ్చేస్తుంది. కాకపోతే నేను చెప్పాను కదా, ఇప్పుడు వెదర్ బాగుంది కాబట్టి మీకు ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే 2 వీక్స్లో మీకు ఈ రూట్ అది రావచ్చు అన్నమాట. ఎక్కువ రోజులు అయ్యేసరికి ఇది ఇలా కొంచెం రాట్ కూడా అయిపోయింది, బట్ అందుకే మీకు చూపెడుతున్నాను. ఏంటంటే దీనివలన మీకేమీ డిసీజ్ కానీ ఏమీ రాదు. సో ఇస్ జస్ట్ మోల్డే, ఈ పేపర్ టవల్తోటే మనం తుడిచేసి పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు ఆల్రెడీ ఆకు కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఎంత లేట్ అయిపోయిందో చూడండి బయట పడేయడానికి. మీరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు చేసేసుకొని మీరు పెట్టేసుకున్నారనుకోండి, 2 వీక్స్ కల్లాగా మీకు వచ్చేస్తుంది, ఇమ్మీడియట్గా మీరు గ్రౌండ్లో పెట్టుకోవచ్చు. నాకు ఇదే ఈజియర్ మెథడ్ అనిపించింది. గ్రౌండ్లో పెట్టి వస్తుందో రాదో తెలియదు కదా, అప్పుడు కాయ మొత్తం కుళ్ళిపోవచ్చు కాబట్టి రిస్క్ తీసుకోవడం ఎందుకు అని నేను ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇప్పుడు పెడతాం కదా ఇది పెట్టిన తర్వాత, చూసారా బీస్ ఆల్రెడీ వస్తున్నాయి సాల్మాండర్. సో ఇలా అయితే మీకు గ్యారంటీ ఉంటుందన్నమాట ఇది మంచిగా స్ప్రౌట్ అయిందని. వితిన్ 1 వీక్లో మీకు బాగా పెరుగుతుంది. దీన్ని మనం ఎట్లా ప్లాన్ చేయాలన్నది కూడా చూపెట్టేస్తాను. తర్వాత ఇంకొకళ్ళు ఏంటంటే చాలామంది అన్నారు ఇది ఓపెన్ చేసి కూడా ఈ కాయని మీరు స్ప్రౌట్ చేయొచ్చు అంట, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు అందుకని అది మరి సక్సెస్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. ఇదైతే నాకు చాలా ఈజీ, వెట్ పేపర్ టవల్లో పెట్టి ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి పేపర్ టవల్ని మార్చాను అనుకోండి, అప్పుడు నాకు గ్యారంటీగా ఇలా స్ప్రౌటింగ్ వస్తుందని నాకు తెలుసు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే మీకు ఇది ఇప్పుడు పెట్టినా కూడా మీకు ఇప్పుడు వెంటనే ఏమీ ఫ్రూట్ రాదు. మనకి చిక్కుడుకాయల్లాగే కొంచెం కోల్డ్ స్టార్ట్ అయిన తర్వాత వస్తుంది అన్నమాట. చిక్కుడుకాయలు, ఈ కయోటే స్క్వాష్ అవి మనకి వింటర్ వచ్చే ముందు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెష్ది అయితే అసలు ఎంత బాగుంటుందో, మీరు కూర చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పెరుపచ్చడి చేసుకోవచ్చు, తర్వాత పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు చూద్దానండి ఎలా ప్లాన్ చేద్దాము. ఇదేమో ఇక్కడ చేస్తున్నాను, మొన్ననే అన్ని కాంపోస్ట్ అది పోసి ఉంచాను అన్నమాట. ఇదేంటంటే నాది ప్యాషన్ ఫ్రూట్ వైన్. ఇది ఇక్కడ స్పేస్ చాలా ఉంది కదా, ఇది ఒక్కటే ఇందులో చేద్దామని చేస్తాను. తర్వాత నాకు ఇక్కడ చక్కగా ట్రెల్లిస్ ఉంది, ఇదంత లాంగ్, సో ఇట్ కెన్ స్టే బై ఇట్ సెల్ఫ్, నాకు ఏం అడ్డం రాకుండా ఉంటుందని ఇక్కడ పెడదామని తీసుకొచ్చాను అన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఇక్కడ ఉంది కదా, సో ఈ పేపర్ టవల్తోటి మీరు ఇదంతా వైప్ చేసి ఫ్రూట్ సరిపోయేంత మీరు వైడ్ తీసుకోండి, ఓకేనా. తర్వాత ఇంకా ఆల్ పర్పస్ ఫెర్టిలైజర్ ఏదైనా సరే వేయండి. నేను ఇది ఒక వెబ్సైట్లో కొన్నాను ఆర్గానిక్ది, దానికి రాక్ సాల్ట్ కలిపాను అన్నమాట. ఇలా మిక్స్ చేయండి. చేశాక మీరు చూసారు కదా నేను చాలా క్లీన్ చేశాను. దీన్ని కట్ చేసి పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ డౌట్ వచ్చిందేమో, కుళ్ళిపోతే మొత్తం అంతా పోతుంది కదా, నేను ఒకటే చేశాను సరే అందుకని అది కట్ చేయకుండానే పెడేస్తున్నాను అన్నమాట. ఇప్పుడైతే నాకు గ్యారంటీ ఉంటుంది కనీసం చక్కగా గ్రో అవుతుంది అని. అప్పుడు మళ్ళీ కట్ చేసామనుకోండి, సో మళ్ళీ రాకపోతే మొత్తం మనకి 1 ఇయర్ సీజన్ అంతా పోతుంది కదా. సో ఇలాగా అన్నీ కలిపేసేది, ఓకేనా. ఇలాగ అంతా మంచిగా కవర్ చేయండి. ఎవరైనా స్క్విరల్స్ అవి ఉంటే
వాళ్ళు జాగ్రత్త, ఎందుకంటే అది కనుక చూసింది అని అంటే కొంచెం అన్న ఏదన్నా బయటకు కనపడ్డప్పుడు తినేస్తుంది అనమాట. కాబట్టి మొత్తం ఇలాగ కవర్ చేయండి. మీరు వరీ అవ్వచ్చు, అంటే కొంచెం ఆకులు వచ్చినాయి కదా, మరి అది కూడా లోపల డీప్గా చేసేయచ్చు అంటే ఇలా చేసేయండి, ఎందుకంటే ఆ చక్కగా పైకి వస్తే ఆకులు స్ట్రాంగ్ కదా అది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము వాటర్ ఇద్దాం. ఇది నా రెయిన్ హార్వెస్టింగ్ ఏరియా అనమాట. ఐ హ్యావ్ దీస్ టూ బ్యారల్స్. తర్వాత మా వారేమో అది కొనేసి ఫిక్స్ చేశారు. సో ఒక డ్రమ్ము ఒక్కసారికి వస్తుంది నా బెడ్స్ అన్నిటికీ. కాంపోస్ట్ టీ కలిపిన వాటర్ తోటి నేను వాటర్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మనకి లీవ్స్ తొందరగా గ్రో అవ్వాలి అని అంటే నైట్రోజన్ అవసరం కదా. ఈ కాంపోస్ట్ టీలో ఇది నేను ఇంట్లో చేసిందే, చాలా ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. సో బాగా డీప్గా వాటర్ చేయండి, ఎందుకంటే చూసారు కదా ఎంత లోతు తవ్వినా కూడా అసలు వాటర్ లేదు. ఈ మధ్య అసలు వర్షాలు పడట్లేదు ఇక్కడ, కాబట్టి చాలా డీప్గా వాటర్ చేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలా ఇలా అమెరికాలో ఫర్ ఫ్యూచర్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్ యూ. ఓ చూసారా, సాయిల్ బయటకు వచ్చింది కదా. సో అట్లాంటప్పుడు మీరు మళ్ళీ సాయిల్ తోటి కవర్ చేసుకోండి, ఇది మటుకు ఇంపార్టెంట్. ఏదన్నా క్రిటర్ వచ్చిందంటే తినేస్తుంది, కాబట్టి మనం అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకోండి.